గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కావ్య. సో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ అశ్విని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనము. సో ఆల్మోస్ట్ చీకట్ అయిపోయింది, అందుకే బయట నుంచి చూపించలేకపోతున్నాను లైటింగ్ ప్రాబ్లం వల్ల. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు అశ్విని హౌస్. వెల్కమ్, వెల్కమ్, రండి రండి. ఇదేదో నా ఇల్లు అన్నట్టుగా చూపిస్తున్నాను, వచ్చేసేయండి. ఎస్, సో చూసారు కదా, ఇదే అశ్విని వాళ్ళ ఇల్లు. ఇంట్లోనే ఉన్నాను, మీకు పూర్తిగా చూపించేస్తాను. ఆల్రెడీ ఇక్కడ లైవ్ నడుస్తూ ఉంది, మనమే పాజ్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడ చూసారా, స్టేట్ విన్నర్ ఆంధ్రప్రదేశ్, మిస్ ఇండియా సౌత్ హెల్డ్ ఎట్ ఆంధ్రప్రదేశ్, మిస్ ఇండియా సౌత్ 2013. అంటే అశ్విని మోడలింగ్ కూడా చేసింది, ఆ టైంలో వచ్చిన అవార్డ్ ఇది. అండ్ ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, ఇది 2013లో వచ్చింది, మిస్ బ్యూటిఫుల్ స్మైల్. అండ్ అశ్వినికి డాగ్స్ అంటే చాలా చాలా ఇష్టమని వాళ్ళ మదర్ ఫాదర్ చెప్పడం జరిగింది. చిన్న కుక్క పిల్ల ఉందన్నమాట. అండ్ సోను కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అండ్ మీ అందరికి ఒక డౌట్ ఉండి ఉంటుంది, అశ్విని వాళ్ళ మమ్మీతో డాడీతో సోను ఎలా ఉన్నాడు, సోను ఎలా ఉన్నాడు అని చెప్పి అడగడం జరిగింది. అసలు సోను ఎవరు, ఏంటి ఈ సోను పంచాయతీ ఏంటి, అన్నీ కూడా తెలుసుకుందాం. ఇక్కడైతే చూసారు కదా, చాలా చాలా టాయ్స్ ఉన్నాయి. మొత్తం టెడ్డీ బేర్స్ ఉన్నాయి, మంచి మంచి బొమ్మలు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అశ్విని పాత ఫోటో అనుకుంటా, అశ్విని ఫోటో ఉంది, ఎవరో గిఫ్ట్ చేశారనుకుంటా. సో ఇవన్నీ కూడా అవార్డ్స్, చాలా వరకు బొమ్మలు టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక అవార్డ్ ఉంది, అశ్విని టాలీవుడ్ యాక్ట్రెస్. సో ఇంకెందుకు ఆలస్యం, అశ్విని వాళ్ళ మదర్ని పిలిచేద్దాం ఒకసారి, మదర్ని చూపించేస్తాను, ఆ తర్వాత మంచిగా కూర్చొని ఇంటర్వ్యూ కూడా చేసేద్దాం. రండి రండి రండి, దయచేయండి. ఎస్, బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అయ్యారు, మనందరినీ కూడా ఏడిపించేశారు, ఎమోషనల్ అయిపోయి. సో రమ్మగారు అందరికీ హాయ్ చెప్పేయండి ఒకసారి. హాయ్ అండి. ఓకే, మరి మా అశ్విని ఇల్లు చూడడానికి నేనైతే వచ్చేసాను కొంచెం, అంటే అశ్విని పర్మిషన్ లేకుండా. అశ్విని బెడ్రూమ్లోకి మనం వెళ్ళకూడదు కాబట్టి అశ్విని వచ్చాక తన బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడైతే పూజా గదిలోకి వెళ్ళిపోదాము, బట్ దానికంటే ముందు ఇక్కడ అంటే మీరు చాలా ఎక్కువ పూజలు చేస్తారని విన్నాను, బట్ చూస్తుంటే మాత్రం ఇల్లంతా పటాలే ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది, అండ్ దిస్ ఇస్ ద డైనింగ్ టేబుల్. పండు పండు పండు. ఓకే, దేవుడి గదిలోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ చాలా చక్కగా ఉంది మీ పూజా రూమ్. అశ్విని కూడా పూజ చేస్తుందా? చేస్తుందమ్మా, వారానికి ఒకసారి పూజ చేస్తుంది. కానీ బయటకు వెళ్ళేటప్పుడు రోజు దీపం ముట్టుస్తుంది. దేవుడు అంటే చాలా నమ్ముతుంది, చాలా ఇష్టం, బాగా పూజలు చేస్తుంది. ఏ దేవుడికి పూజ చేస్తుంది? వెంకటేశ్వర స్వామికి. అగో అన్ని అవే అక్కడ ఇక్కడ అన్ని. ఓకే ఓకే, సూపర్. సో చాలా బాగుంది మీ హాల్, అంటే బొమ్మలు. ఇంతకీ సోను ఎక్కడున్నాడు? సోను 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 అంటే చాలా మంది ఒకటి అనుకున్నారు, బట్ ఇప్పుడు చూద్దాం. సోను చూపిద్దాం. అగో ఎవరు వచ్చారు, ఎవరు వచ్చారు, ఎవరు వచ్చారు అమ్మా. ఎస్, సో బిగ్ బాస్ హౌస్ లో అశ్విని, సోను ఎలా ఉన్నాడు మమ్మీ, సోను ఎలా ఉన్నాడు డాడీ, సోను ఎలా ఉన్నాడు తేజ, అన్ని అడగడం జరిగింది. హియర్ ఇస్ సోను. హాయ్ సోను. తోకతో కొడుతుంది అది, చాలా ఇష్టం. వీడంటే ప్రాణం, ఒక మంచితో సమానం మాకు. ఎన్ని ఇయర్స్ వీడికి? 6 ఇయర్స్. 6 ఇయర్స్. అబ్బా చూసారా, ఎక్సర్సైజ్ చేస్తుంది అది, ఆశీస్సులు ఇస్తుంది అక్క కోసం మంచిగా చేయమని. అశ్విని ఎక్కడ? అశ్విని ఏమని పిలుస్తారు మీరు ఇంట్లో అశ్విని? అశ్విని సోను అనే పిలుస్తుంది. సోను సోను అశ్వినిని ఏమని పిలుస్తారు మీరు? సోని బంగారు తల్లి. బంగారు తల్లి మర్చిపోయింది ఆంటీ పేరు. అశ్విని మీ మమ్మీ బుద్ధు పేరు మర్చిపోయింది. వీడి పేరు చెప్పవే, వాడి పేరు చెప్తున్నా. ఓకే ఓకే, బంగారు తల్లి. సో ఇదన్నమాట సోను. మరి అశ్విని మదర్ని చూసేసారు, ఫాదర్ని కూడా హౌస్లో చూసారు, బట్ ఇప్పుడు మనం ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి చాలా విషయాలు మాట్లాడదాం. ఆంటీ రెడీయా మీరు? రెడీ అమ్మా, రెడీయా. ఓకే, సో చెలో ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం, లెట్స్ గో.